సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఉందో దానికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు రిలీజ్ చేసినట్టుగా ఆర్థిక సంబంధించినటువంటి ఆధారాలను నేను చూపించగలుగుతా మీరు కోట్ల ఆరోపణ చేస్తారు ఈ రోజు భువనేశ్వర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ధన మాది ప్రజాబలం అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది రోజు సమావేశాలలో ఎట్లా అభివర్ణిస్తారా సార్ ఒకటి తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా విశ్వవిఖ్యాత నటసారభాముడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది ప్రజాబలమే మేము ఎప్పుడు ధనబలం మీద ఆధారపడలేదండి ధనాన్ని సంపాదించాలా లేకుంటే పర్యావరణాన్ని మొత్తం దోచేయాలా కొండల్ని గుట్టల్ని ఇసుకని దొరికిందల్లా దోచుకుంటూ పోవాలని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అసలు ఎప్పుడు కూడా కాదు ఇక్కడి నాలుగున్నర సంవత్సరాలుగా చూస్తున్నాం సార్ రాష్ట్రంలో పర్యావరణం మొత్తం ఇక గాలి నాకు తెలిసే వీళ్ళకి దొరికింది గాలి ఒకటి ఆ గాలి కూడా దొరికితే దాన్ని కూడా అమ్మకు దొరుకుతారు వీళ్ళు అది ఆ స్కోప్ దొరకట్లేదు లేకపోతే దాన్ని కూడా అమ్మేస్తారు వీళ్ళు దాన్ని కూడా దొరికిస్తారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నారా భువనేశ్వర్ చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు సార్ తెలుగుదేశం పార్టీ కింద ఇప్పుడు కూడా జనబలమే ఇప్పుడు చంద్రశేఖర్ గారు అంటున్నారు ఇదేమైనా ప్రజా సమస్యనా పబ్లిక్ ఏంటి సంబంధం అని పీపుల్స్ లీడర్ సార్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు పీపుల్స్ లీడర్ ఆయన పీపుల్స్ లీడర్ కాబట్టి ఈరోజు ప్రపంచం కోడైకి వస్తుంది చంద్రబాబు నాయుడు అంటే మేము వి స్టాండ్ విత్ నాయుడు వి సపోర్ట్ నాయుడు అని చెప్పేసి ఆయన మాషా లీడర్ కాదు కదా ఈరోజు చంద్రశేఖర్ గారికి అంతసేపటికి ఏమవసరం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పంగానే ఎందుకు వచ్చి రోడ్డు బయటకు వచ్చి చప్పట్లు కొట్టాడండి అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి మేము విజిల్స్ వేయొద్దు చప్పట్లు కొట్టొద్దు పల్లెలు కొట్టొద్దు లేకుంటే సంఖ్యలు వేసుకోవద్దు రోడ్డు మీద బస్సులు తగలబెట్టమంటారు చెప్పండి లేకుంటే మీలాగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినట్టు వైసీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయమంటారా వచ్చి చెప్పండి ఏం చేయమంటారు లేకుంటే మీ నాయకుడు రోజు మీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈ గోరంట్లో జగన్మోహన్ రెడ్డి చచ్చిపోవాలి మేము మాట్లాడాలా నేను మాట్లాడతారు కదా సార్ ఇదే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన కూడా అదే అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నోటుగా కాల్చి చంపాలి అని ఆ రోజు మొదలు సార్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు గారు చావును కోరుకుంటున్నారు ఏది ఏం రూపం చేశాడు మీ కుటుంబాలకు ప్రసాదం దోగం చేశాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడాడు దాపో రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన సాయశక్తున్న ప్రయత్నం చేశాడు కదా సార్ సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఏమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాడు ప్రతి నిలబెట్టాడు రాష్ట్రానికి ఒక రాజధాని చూపించాడు కదయ్యా మీరేం చూపించారు నాలుగు నెలల్లో సిగ్గుపోతుంది సార్ పక్క రాష్ట్రం మీ రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పినట్టు కూడా లేదు మీరు చెప్పండి గారు నాలుగు సంవత్సరాలు ఇది పలానా ఉంది చెప్పగలరా ఏం ద్రోహం చేశాడు చదువు చావును కోరుకుంటున్నారు మీరంతా పలు అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాడు పర్వతి రాష్ట్రంలో రోడ్లు వేసాడు ఇల్లు నిర్మాణం చేశాడు పేదవాడికి అన్ని వసతులు కల్పించాడు కదా నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించాడు విదేశీ విద్రహం అందించాడు మనం ఏం చేస్తాం రాష్ట్రానికి లేకుండా దేశం

ఒక హంగామా సృష్టిస్తుంది అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలు అన్ని జిల్లా కేంద్రాలలో ప్రయాణాలు సాగిస్తుండ్రు మనసా వాచ కర్మన చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల గురించి ఒక ప్రత్యేక కార్యక్రమాలు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు పదిగేడు కార్యక్రమాలు చేశారు ఆ లిస్టు చెప్తాను బెనిఫిషరీస్ డీటెయిల్స్ చెప్తాను ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఇస్తారు మీరు చంద్రశేఖర్ గారు ఏం చేశారని మీరు అడిగారు నేను చెప్తాను వినండి చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమసమాజ సమాజ నిర్మాణం కోసం నవ నిర్మాణాన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఇది మేము ఘంటాపదంగా నాలుగున్నర సంవత్సరం నుంచి చెప్తున్నాం ఇప్పుడు కూడా బస్సు యాత్ర ద్వారా కూడా అదే చెప్పాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి రెండు మంత్రి పదవులు ఇస్తే మేము ఐదు మంత్రి పదవులు ఇచ్చాం ఎస్సీ నాకు బెనిఫిట్స్ చెప్పండి చెప్తా చెప్తా ఒప్పుకుంటే ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఐదుగురు మంత్రి పదవులు ఇచ్చారు అందులో నామ్ గా చెప్పుకునేటటువంటి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు వాళ్ళకు ఏం రైట్స్ ఉన్నాయి వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి ఏం రైట్స్ ఉన్నాయంటే ఎట్లా అన్ని రైట్స్ ఉన్నాయి మేము దళితులకి మాత్రమే దళితులకు మాత్రమే అరవై వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయల లబ్ధిని వివిధ పథకాల ద్వారా కేవలం యాభై మూడు నెలల్లో ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారి ఇరవై కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి ఆయన దగ్గర డబ్బు లేకపోయిందే మరి మేము అరవై వేల కోట్లు ఇచ్చాం కదా సార్ మీరు చెప్తున్నారు చాలా కార్యక్రమాలు చేశారని

ఇది గుర్తుపెట్టుకోండి కేవలం బీసీలకి లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయల లబ్ధిని డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా మా ప్రభుత్వం ఇచ్చింది గణాంకాలు సార్ ఇవి గణాంకాలు చెప్తున్నాం ఇదేదో ఆషామాషి ఒకతంపుడు ఉపన్యాసాలు కాదు మీరు అంటున్నారు కదా ఎస్సీ సబ్ ప్లాన్ అని ఎస్సీ సబ్ ప్లాన్ ప్లాన్ కింద

బటన్ నొక్కితే వారి అకౌంట్ లో పడతాయి బటన్ నొక్కితే వారి అకౌంట్ లో పడతాయి అమ్మఒడి గాని ఆసరా గాని రైతు భరోసా గాని ప్రతి ఒక్కటి డైరెక్ట్ నేరుగా వాళ్ళ అకౌంట్లో లో పడతాయి సార్ ఇది ఏ దళారీ లేకుండా ఏ మధ్యవర్తి లేకుండా ఏ నాయకుడి యొక్క అవసరం లేకుండా డైరెక్ట్ ఇస్తున్నటువంటి పార్టీ మాది ప్రభుత్వం మాది ఎలా చెప్తున్నారు ఏ లెక్క ప్రకారం చెప్తున్నారు మీరు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎస్టీలకు ఎంత ఇచ్చారు ఎస్సీలకు ఎంత ఇచ్చారు బీసీలకు ఎంత ఇచ్చారు మీ దగ్గర డేటా ఉంటే చూపించండి నేను చెప్తా బ్రహ్మాండంగా చెప్తాం మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం నామినేటెడ్ పోస్టులు కానీ ఏదైతే ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ నాలుగు కేవలం బీసీలకు ఇచ్చాం గతంలో ఒక్క రాజ్యసభ ఇవ్వలేదు కోట్లకి వందల కోట్లకు అమ్మేసుకున్న రాజ్యసభ సీట్లు ఇవాళ రూపాయి కాగితం ఖర్చు లేకుండా బీసీలకి నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది కాదా డెబ్బై పర్సెంట్ పైచీలకు మంత్రి పదవుల్ని కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కట్టబెట్టినటువంటి ప్రభుత్వం మాది ఒక హోం మంత్రిని మహిళకిచ్చి ఎస్సీ మహిళకి గౌరవించినటువంటి ప్రభుత్వం మాది విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి మంత్రి చేసినటువంటి చరిత్ర కూడా మీ ప్రభుత్వం వినోద్ జైన్ అనేటటువంటి వ్యక్తి ఒక అమ్మాయిని వేసినటువంటి చరిత్ర తెలుగుదేశం ది వనజాక్షి మీద దాడి చేసినటువంటి చరిత్ర తెలుగుదేశంది దళితుల మీద ఊచగోత కోసినటువంటి చరిత్ర కారం చెడు తెలుగుదేశంది ఏం మాట్లాడుతున్నారు ఇది మీరు యాత్ర ఓసీలలోని వెనకబడినటువంటి బిడ్డలకు కూడా అన్ని అవకాశాలు కల్పిస్తుంటే ఎందుకు సార్ మళ్ళీ ఎస్సీలు వేరు బీసీలు వేరు ఓసీ